సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. నా పేరు ఎస్ లక్ష్మణస్వామి, వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి, తమిళనాడు హీరో లారెన్స్ గారు. అదేవిధంగా తమిళనాడే కాకుండా తెలంగాణ మన ఏపీ వికలాంగుల గుడుక చాలా న్యాయం చేస్తున్నాడు. అదేవిధంగా మేము గత ప్రభుత్వాన్ని ఎన్నో ధర్నాలు చేసినాము, దీక్షలు కూర్చున్నాము. ఆ మనిందల దీక్షలు ప్రాణాలు కొడుక మా ప్రాణాలు ఇవ్వడానికి కొడుక సమర్పించిన కొడుక గత ప్రభుత్వం మమ్మల్ని అయితే ఏం పట్టించుకోలేదు. అదేవిధంగా ఆ ప్రభుత్వం పట్టించుకుని పని ఇప్పుడు లారెన్స్ గారు మా వికలాంగులకు ఉచితంగా కాల్ ఆపరేషన్లు, గుండె ఆపరేషన్లు, మూగ వాళ్ళకు ఏదేదో మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. అదేవిధంగా ఆయన ఇంత సేవలు చేస్తున్నందుకు ఆయనకు మేము సన్మానం చేసి ఆయన పాదాభివందనాలను కూడా మేము వేడుకోవాలని కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా గత ప్రభుత్వంని ఎన్ని మాట అడిగినా డైరెక్ట్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా 5 మాటలు కలిసినాము. 35 కేజీల బియ్యం కార్డు ఇవ్వాలా, మాకు కనీసం ఉంటే లోన్లను ఇవ్వాలా, మా జీవనాధారం కోసము కాంట్రాక్ట్ బేసిక్ కింద ఒక ఉద్యోగాలు కూడా ఇవ్వాలని కూడా అడిగినాము. కానీ ఆయన పట్టించుకోవడం లేదు. కానీ గత పోయిన సీఎం చంద్రబాబు నాయుడు గారు చేయని పని ఇప్పుడు వికలాంగులకు కొంతమందికి ఈ లారెన్స్ సినిమా హీరో లారెన్స్ గారు జాబులు ఇస్తున్నాడు. అదేవిధంగా ఉత్తి చేవాళ్ళ అనాథాశ్రయాలు ఉచితంగా పేదవాళ్లకు డబ్బు సాయం చేస్తున్నాడు. అటువంటి వ్యక్తికి ఆయనకు మా వికలాంగుల తరఫున ధన్యవాదాలు తెలిపి ఆయన ఒకటి రిక్వెస్ట్ కడుకుంటున్నాను. ఏంటంటే ఆయన గినక మాకు సెలవు ఇచ్చినాడంటే గినక, మాకు అపాయింట్మెంట్ ఇచ్చినాడంటే గినక ఆయనకు మేము సన్మానం చేసి ధన్యవాదాలు తెలపడానికి మేము రెడీగా ఉన్నాము. కాబట్టి ఆయన దయచేసి ఆయనకు ఒకటే మేము మనవి చేసుకుంటున్నాము, ఆయనను కలవడానికి మాకు ఒక పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నాను. నా పేరు ఎస్ లక్ష్మణస్వామి, వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి.